చేసుకుందాం, తమ్ముడు నుంచి కంటిన్యూస్ ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని నిత్యముగా ప్రేమించిన ప్రభువ, జీవాధిపతి, మహోన్నతుడా, మీ ఘనమైన పాటలకు స్థుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలు కూడా ఘనపరచాము, మహిమపరచాము. ఈ సమయంలో మీరు మీ కార్యక్రమాన్ని కూడా మీ చేతులు కట్టించుకుంటూ మీరే జరిగించి మహిమ పొందమని ఏ శుభ్రమైన ఉన్నతమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాడు మా పరమ తండ్రి. ఈ సమయంలో మరి స్థానిక పెద్దలు మరి గౌరవనీయులు ముట్లూరి సుఖేంద్రరావు గారు, ముట్లూరి రామయ్య గారు, రవి గారు వారు వివాహ వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగనే మరి కేంద్ర కుమార్తె గురించి వచ్చినటువంటి గోవింద కొండ పెద్దలు వారు కూడా ఈ వివాహ వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుకుందాం. అదే 5 వేలు తీసుకుంటా అంటే ల్యాప్టాప్ 5 వేలు నేను మామూలుగా 5 వేలు ఓకే అలా ఖచ్చితంగా థ్యాంక్ యూ. దేవుని మాటలు చదువుకుందాము. ఆది కాండము 2:18 నుండి 24 వరకు చదువుకుందాము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నిలుగా మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుడు కనుకను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో సూచుటకు అతని యొక్కకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలుగును. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టును. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించుకున్నప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక దారిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లని, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉండదు. ప్రభు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. 2 భాగం చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:22-33 వరకు మన ప్రియులు మరి సంతోషురాడు మంగళూరులో దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి మరి సంతోషురాడు ఈ వాక్య భాగాన్ని చదివి వర్ణించేస్తారు. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి నుండి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను.
పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. వాక్యము చేత ఉచిత స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనను. అటువలే పురుషుడు తన సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమకు బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించువాడును లేడు గాని ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి రక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని విడిచి తను భార్యని అత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం అవదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకునవలను. దేవుడి మాట మన వెనుకడిలో దీవించిన గాక వీళ్ళ ప్రార్థన చేసుకుందాము. కళ్ళు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని దైవజనులు మరి జాషువా డానియేలు గారు ప్రార్థన వినిపిస్తారు. ప్రార్థన చేసుకునే ముందు ప్రియులారా, వినయ్ దేవుని సన్నిధిలో ఎంతో ఆసక్తి గలవాడుగా దేవుని ప్రేమ కలిగిన వాడుగా తమ్ముడు ఎంతో వినయ విజేతలతో ఉన్నాడు. కావున ప్రతినిత్యము తమ్ముడు దేవుని యొక్క మార్గంలో నడిచేవాడు, దీనుడుగా ఉన్నాడు. కాబట్టి తమ్ముడు కోరిక మేరకి చాలా చెప్పాలి కానీ సమయం మించిపోయింది. తమ్ముడు కోరిక మేరకి ఒక వాక్య భాగం చదివి నేను ప్రార్థన చేస్తాను. కీర్తన 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోబిట నీ భార్య ఫలించి ద్రాక్ష వలి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగు ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలను నీ చూసెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానముండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ పాదములు కందనములైన ప్రభో, వివాహం కొరకు తమ్ముడు వినయ్ ఎంతో ప్రార్థన చేసుకొని దేవుని చిత్తముడు కనిపెట్టి ప్రభో ఈ వివాహ దినములోనికి ప్రవేశపెట్టినందుకు నీ కొందనములు తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు ఉదయకాలము నుంచి ప్రభా భోజన విషయంలోనూ ప్రభా వాతావరణ విషయంలోనూ అన్నిటిలోనూ ప్రభా మీ సన్నిధి మాతో ఉంచారు. ఎక్కడ ఎలాంటి ప్రభా ఇబ్బందులు, వాతావరణం ఎక్కడ ఇబ్బంది లేకుండా అయినా అన్నిటిలో ప్రభా మీరు మాకు సహకరించినందుకు మీ కొందనములు తండ్రి. ప్రభా ఈ సాయంకాల సమయంలో ఈ ప్రశస్తమైన ప్రభా ఈ సమయమును మాకు అనుగ్రహించి ప్రభా వినయ మరి రజనీలు ప్రభా వివాహం నిశ్చయించుకొని ప్రభా ఈ వివాహ సన్నిధిలో ప్రభా నీ చిత్తమును ఎదురు చూడటకు వారి సన్నిధిలో కూర్చున్నందుకు మీ కొందనములు తండ్రి. ప్రభా కొద్ది నిమిషాలలో వారి జతపరచబోతుండగా ప్రభా వారికి ధైర్యాన్ని నింపండి నాయన. వివాహ విషయంలో కావలసిన జ్ఞానమును ప్రభా శక్తిని వారికి దయచేయండి. ప్రభా కొద్ది నిమిషాలు మీ వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రభా ఇప్పటి వరకు అన్నిటిలో ప్రభా పాటలోనూ వాక్యపట్నంలోనూ మీ సన్నిధి మాతో ఉంచారు. ఇప్పుడు కొద్ది నిమిషాలు ప్రభా వాక్యంలోనూ వివాహం చేయబడిన రీసార్ గారితోను ప్రభా మీ సన్నిధి ఉంచి ఈ వివాహం పరిశుద్ధ వివాహముగా మీరు ఉండి నాయన కానాను వివాహం ఎలా అయితే ప్రభా ఘనముగా నిర్వహించారు, ఏ లోటు లేకుండా ప్రభా ఈ వివాహాన్ని చేశారు, ఈ వివాహం కూడా అలాంటి వివాహముగా ప్రభా మీరు చూడటానికి సహాయం దయచేయండి. కొద్ది నిమిషాలు మీ సన్నిధి మాతో ఉంచండి. ఇక జరగబో కార్యక్రమం అంతటిలోను ప్రభా మీ దాసులతోనూ ప్రభా ఇక్కడ అధ్యక్షులుగా ప్రభా స్థానిక పాస్టర్ గారు రాంబాబు గారిని మీరు బలపరచండి. ప్రభా వివాహాంత్యముడు పూర్తి అయినంత వరకు ప్రభా మీ కాపుదల మీ సన్నిధి మాతో ఉంచి ప్రభా ఇప్పుడు జతపరచబోతున్న ఈ ఏరూరు బిడ్డలను యవన కాలంలో ప్రభా వివాహంలో ప్రభా ప్రవేశిస్తున్నారు, వారికి కావాల్సిన జ్ఞానమును మీరు దయచేయమని ఇప్పుడు జరగబోతున్న ప్రతి కార్యములో ప్రభా మీరే ముందుని నడిపించి మాకు సహాయం అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకున్నామని
క్రీస్తునామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రభువు నందు ప్రియులారా, సత్యగా సమయంలో మరి ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. సమయంలో మా స్థానిక పెద్దలు మరి ఎక్కడున్నా వివాహ వేదిక దగ్గరికి రావాలి. అలాగే వారు కేటాయించినటువంటి చైర్స్లో వారు వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాము. అలాగనే గోపనకొండ నుండి వచ్చినటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే వారు కూడా ఈ స్థలంలోనికి రావాలి. మరి దేవుని సేవకులు ఎవరైనా ఉంటే పెండుకు మాప దొరుకున మరి వారు ఈ స్థలంలోకి రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మంచి సమయంలోకి వచ్చాము. దేవుని వర్తమానం అందించడానికి దైవజనులు పెద్దలు మరి బిషప్ సంతోష్ కుమారయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు దైవ వర్తమానం కొద్ది నిమిషాలు అందిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికి వందనాలు. దేవుని మహాదయాన్ని బట్టి ఈ చక్కని సమయంలో మనము అడుగుపెట్టడానికి ప్రభు కృప చూపించాడు. దాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వధువరులకు, వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘ కాపర్లకు, వివాహ రిజిస్ట్రార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే సంఘ కాపరి మా రాంబాబు అయ్య గారికి, మా జాస్మా డానియల్ గారికి, అలాగే సంఘ పెద్దలకు, ఒకవేళ ఇక్కడ నాతోటి దైవజనులు ఎవరన్నా వచ్చే వారికి, సంఘస్థులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కూడా దేవుని వాక్కు లేకుండా మనము ముందుకు సాగలేము. కనుక కొద్ది సమయం మీరు మాకు మౌనంగా ఉంటే చక్కని వర్తమానాన్ని మనం వినటానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరి బిడ్డలు కాస్త మాకు సమయం ఇస్తే మౌనంగా ఉండి తప్పకుండా సంతోష సమయంలో మనం కలుసుకున్న వారం అవుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయమందు ఈ యవనస్తులు వివాహం కొరకు అమ్మాయి ఏమో కోకనకొండలో పెరిగింది, ఈ అబ్బాయి ఏమో సేవలేపురంలో పెరిగాడు. ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్క ఊరికి, ఒక్కొక్క వాతావరణానికి వేరువేరు కల్చర్స్ ఉంటాయి, వేరువేరు అలవాట్లు ఉంటాయి, వేరువేరు ఆలోచన విధానాలు ఉంటాయి. కుటుంబంలో వారి జీవన విధానం కూడా వేరువేరుగా ఉంటుంది. అలాగే వారు ఈ యొక్క వారి వారి కుటుంబాలలో, వారి వారి ఇండ్లలో, వారి ఊర్లలో, వారి పద్ధతులలో వారు పెరిగి ఇప్పటి వరకు తల్లి మాట, తండ్రి మాట వింటూ చక్కగా వారు ఆ కుటుంబంలో మెదిగి ఎదిగి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి వారొక కుటుంబాన్ని కట్టుకోబోతున్నారు కదా. ఇప్పుడు దాకా మన దగ్గర ఉన్నారు వినయ్ వాళ్ళ తల్లిగారి దగ్గర తమ్ముడితోటి అందరితోటి ఉన్నాడు. ఇప్పుడు పాప రజని కూడా వారి తల్లిదండ్రులతోటి, అన్నదమ్ములతోటి, బంధువులతోటి వారి ఊర్లో గడిపి వచ్చింది. వీరి ఆలోచన విధానము, అబ్బాయి ఆలోచన విధానము ఒకటై ఉంటుందని అనుకోవలసిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహంలో ఉన్న గొప్ప సంగతే అది. ఎక్కడో పుట్టారు, ఎక్కడో విడుతారు, ఇక్కడ ఒకటవుతారు, కుటుంబాన్ని కట్టుకోవటానికి ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరు కూడా వారి సొంత కుటుంబాన్ని కట్టుకోవటానికి వీరు ఈ దినాన సిద్ధపడి దేవుని సన్నిధిలోనికి వచ్చారు. ప్రియమైన దేవుని
వీరు కలిసి నడవలసి ఉంటుంది. వీరి జీవితంలో కలిసి నడవలసి ఉంటుంది కదా. ఏమండి కలిసి నడవాల్సినటువంటి అవసరం ఉందచ్చారా లేదచ్చారా? కలిసి నడవటానికే వారు వచ్చింది ఇక్కడే, లేకుంటే ఎవరి దారిన వారు ఉండేవారు కదా. కనుక భవిష్యత్తు వీరిద్దరూ కలిసి నడవలసింది. వీరి ముందు చాలా ప్రయాణం ఉంది కదా. ఈ ప్రయాణము వీరి జీవితము సంతోషంగా గడవాలి అని అంటే ప్రాముఖ్యమైనటువంటి విషయము ఒకటి ఉంది. దేవుని వాక్యం అంటుంది ఆమోసు గ్రంథం 3:3 సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా అన్న ప్రశ్న. ఇద్దరు కలిసి తమ కుటుంబాన్ని ముందుకు సాగిపోయి వారు చేయ వారి హృదయంలో ఉండవలసినటువంటి ప్రాథమిక లక్షణం ఏంటంటే సమ్మతించుట. ఏ సమ్మతించాలి? ఒకరి అభిప్రాయాలను ఒకరు సమ్మతించాలి, ఒకరి ఆలోచనను ఒకరు సమ్మతించాలి, ఆలోచన విధానాన్ని ఒకరు సమ్మతించాలి. ఎందుకంటే ఇంతకు ముందు వివిధ ఆలోచన విధానాలతో వారిద్దరు ఒకటై సమ్మతి కలిగి వారి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా సరే ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలనుకుంటే ఒకడు గుంటూరు పోతానని ఇంకొకడు కర్నూలు పోతాను అని అన్నాడు అనుకో, వీళ్ళిద్దరు కలిసి నడవటం సాధ్యమవుద్దా? సాధ్యం కాదు. గుంటూరేమో ఇటువైపు, అటువైపు ఏమో కర్నూలు. కర్నూలు పోయేవాడు అటు పోవాలి, గుంటూరు పోయేవాడు ఇటు పోవాలి. వీళ్ళిద్దరూ కలిసి నడవటానికి కుదరదు. కనుక తెలుగులో మనకు సామెతుంది, యజ్ఞం అంటే యజ్ఞం అన్నాడు. ఇది కలిసి నడిచేవారి యొక్క లక్షణం కానే కాదు. కనుక మీరిద్దరూ నిజంగా జీవితంలో కలిసి నడవాలన్న నిర్ణయం కనుక మీ దగ్గర ఉంటే ఆ నిర్ణయానికి ప్రాథమికమైనటువంటి పునాది ఏంటంటే సమ్మతించుట. ఏమిటది సమ్మతించుట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి అభిప్రాయాలు ఒకవేళ చెప్తూ ఉంటే నీవు దానికి సమ్మతించాలి న్యాయమైనవైతే. అలాగే ఆయన చెప్పే అభిప్రాయాలు నీవు సమ్మతించాలి న్యాయమైనవైతే. నేను అన్యాయమైన విషయాల గురించి మాట్లాడటం లేదు. కొంతమంది ఉంటారు, ఏదైనా మాస్టర్ గారు చెప్పారు, నేను మీటింగ్కి వెళ్ళొచ్చాను, లేకుంటే పెళ్ళికి వచ్చాయి, ఆ మాటలు విన్నాను, నేను చెప్పిందే నువ్వు సమ్మతించాలంట అని తాగిపోయి గొడవ చేశాడు అనుకో, ఎట్లా ఉంటుంది అది? నేను చెప్పాను ఆ మాట, నేను కాదు నేను చెప్పింది. కనుక నీవు ఒకరు ఒకరు సమ్మతించి మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. అనగా మీ జీవితం పట్ల మీకంటూ ఒక అవగాహన, మీ జీవన విధానాన్ని పట్ల మీకంటూ ఒక అవగాహన, మీ తల్లిదండ్రుల దగ్గర జరిగింది లేకపోతే మీ కుటుంబంలో జరిగినవి లెక్క కాదు, కానీ మీ ఇద్దరు కలిసి ఇప్పుడు పునాది వేసుకుంటున్నారు మీ కుటుంబానికి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పేసి ఇద్దరిని జతపరిచాడు అని చెప్పేసి దేవుని వాక్యములు ఇందాక 5-6 చదివి వినిపించారు. కనుక నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అది స్త్రీ అవ్వచ్చు పురుషుడు కావచ్చు, ఒంటరిగా ఉండటం క్షేమం కాదు. కనుక ఇద్దరు కలిసి ఉండి వారి జీవితాన్ని
ముందుకు కొనసాగించాలి అన్నటువంటి ఉద్దేశము, దేవుని యొక్క తలంపు ఆయనే వివాహ వ్యవస్థని ఆర్డైన్ చేశాడు. ఆయన నేడు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని చెప్తాడు. ఈ ఘనమైన సందర్భంలో వీరిరువురు కలిసి నడిస్తే ఉండే ఉపయోగం ఏంటి? ఒంటరిగా ఉండకుండా కలిసి ఉండి నడిస్తే ఉపయోగం ఏంటి? ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథంలో కొన్ని మాటలను, నాలుగు మాటలను భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. నాలుగు ప్రసంగి గ్రంథం 4:9 ఒక మాట ఉంటుంది, నాలుగే నాలుగు మాటలు నేను చెప్పి ముగిస్తాను. అయ్యా కొంచెం మౌనంగా ఉండండి. ఇద్దరు కూడి నడవచ్చం వలన కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటి? పోట్లాడుకుంటే ఉపయోగం లేదు. కొన్ని కుటుంబాలు పోట్లాడటంతో గడిచిపోతూ ఉంటాయి, ఒకరిపై ఒకరికి అనుమానాలతో గడిచిపోతాయి. నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకుంటూ, ఒకరి ఆలోచనను ఒకరు పంచుకుంటూ, వారు చక్కగా వారి జీవితాన్ని, ముందు జీవితాన్ని పండించుకోవటం గురించినటువంటి మాటలు నేను చెప్తూ ఉన్నాను. మొదటి విషయం ఏంటంటే 9 అంటాడు, ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును. టు ఆర్ బెటర్ దాన్ వన్ బికాస్ దే హ్యావ్ గుడ్ రివార్డ్ ఫర్ దేర్ లేబర్. ఇద్దరు పని చేస్తే వారికి మంచి ఫలితం దొరుకుతుంది. ఒక్కడు ఎంతసేపు పని చేస్తాడు విసుగుబుట్టుంది, అదే ఇద్దరు కలిసి పనిచేస్తే మంచి ఫలితం వచ్చుందట. వారి యొక్క పనిలో శ్రమను మర్చిపోయేటువంటి వారిగా ఉంటారు, ఒకరికి ఒకరు తోడుగా. మనకు ఒక పాట ఉంది, పాత పాట, ఏమని? ఆడుతూ పాడుతూ పని చేస్తే సరే మిగిలింది మీరు పూర్తి చేసుకోండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఇద్దరి కష్టము చేత మంచి ఫలితము దొక్కుందట. మనకు తెలుగులో కూడా అనేక సార్లు చెప్తారు, వేడి నీళ్లకు చన్నీళ్ళు తోడైనట్టు అని. అవునా? కనుక ఇద్దరి కష్టము చేత మంచి ఫలితాన్ని సాధించవచ్చు. ఒకవేళ ఇంటిలో భర్త బయట ఉండి పనిచేస్తే భార్య ఇంటిలో వ్యవహారాలను చక్కబెట్టుకోవాలి, లేదా ఏ ఒక్కరి విషయంలోనైనా తేడా జరిగినా గొడవలు జరిగిపోతాయి. ఈయనేమో బయట కష్టపడి పని చేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఈవిడ పని చేయకుండా ముసుగుదని పడుకొని ఉన్నది అనుకోండి, ఎట్లా ఉంటుందానికి? బాగుంటుందా? సంతోషంగా ఉంటాడా? ఏమండి, వచ్చేసరికి ఆవిడ ఇంటి పనులు పూర్తి చేసి తనకు ఇష్టమైనదో లేకపోతే ఆయనకి ఇష్టమైనదో ఏదో వంట చేసుకొని ఎదురు చూసింది అనుకోండి, ఆ పద్ధతి సంతోషకరంగా వచ్చింది. అలా కాకుండా ముసుగుదని కొడుకుంటే కాపు చక్కగా ఉంటుందా, గొడవలతో మొదలవుతా ఏమండి, గొడవైనా? కనుక ఎవరి కష్టం వారు చేయాల్సిందే, ఎవరి పని వారు చేయాల్సిందే. వారు పని చేయకుండా ఎవరు మౌనంగా ఉండిపోయినా చూట శ్రమే ఎదురవుతుంది. కనుక దేవుని వాక్యం అంటుంది, ఇద్దరి కష్టం చేత మంచి చక్కని ఫలితం వస్తుంది. ఇద్దరు కలిసి చక్కగా పనులు చేసుకోవాలి. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. 10 మరొక మాట్లాడుతుంది, ఒకడు పడిపోయినా కూడా ఒకడు తోడుగా ఉంటే వారిని లేపడానికి అవకాశం దొరుకుతుందట. ఇద్దరు కూడి ఉంటే ఒకరు పడిపోయినా మరొకడు లేపుతాడు. అది
ఒకరిని ఒకరు ప్రోత్సాహపరచుకోవడానికి ఒకరిని ఒకరు పర్వాలేదు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం ఈ పరిస్థితిని జయించవచ్చు, మనం పడిపోవడం అవసరం లేదు అని ఒకరితో ఒకరు చెప్పుకోవడానికి ఈ యొక్క వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారు. దానివల్ల కుటుంబ జీవితం ఎలా ఉంటుంది? ముందు సాగిపోద్దా ఆగిపోద్దా? ఒకవేళ ఒకడు పడిపోతే మిగిలిన వారు పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఆ కుటుంబ వ్యవస్థ ముందుకు సాగదండి, సాగదు. అది ఏదైనా కావచ్చు, అది ఆధ్యాత్మిక విషయమైనా కావచ్చు లేదా శరీర సంబంధమైనటువంటి విషయమైనా కావచ్చు. మొదటి మాట చెప్పాను, ఇద్దరు కలిసి చక్కగా పని చేసుకోవాలని. రెండవ విషయం చెప్పాను, ఒకడు పడిపోయినా ఒకడు లేవనెత్తుతాడు పడిపోయిన వ్యక్తిని అని. మూడో విషయము నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి, ఇద్దరు కలిసి పడుకొని వారికి వెట కలుగును అని రాసి ఉంటుంది. అది శరీర రీతిగా తీసుకోవచ్చు, కానీ పరిస్థితులు వాతావరణము ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితులు, అది కష్ట సమయం కావచ్చు సంతోష సమయం కావచ్చు. ఒకవేళ కష్ట సమయం అనుకో, ఒకవేళ ఈ అమ్మాయి కష్ట స్థితిలో ఉన్నాడు, తన జాబ్ విషయంలో కానీ ఇంకేదన్నా కానీ ఇంకేదన్నా శ్రమలో ఉంటే తన భార్య నువ్వు ఇట్లాంటి తోడు అనుకోలేదు, ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోలేదు, ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటే నేను నిన్ను చూసుకోకపోయా ఉండు అబ్బా, ముందే చూసి వచ్చారు అందరూ కదా, అందరికి భవిష్యత్తు జ్ఞానం తెగ తెలిసిపోయి ఆచారం నేను చేసుకోకపోయి ఉన్నాను. ఒకవేళ భార్య విషయంలో ఏదన్నా ఇబ్బంది ఉంటే భర్త అంటాడు నువ్వు ఇట్లాంటి దాని వల్ల తెలుసుకుంటే నేను చేసుకోకపోయి పోతే చూడకపోయావా, లేకపోతే చేయి చూపించుకోవాలని సోది అడగమాటవా, ఏం చేస్తారండి? భవిష్యత్తు ఎవరికి తెలుసు, ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎవరికి తెలుసు? అలాంటి సమయంలో ఇద్దరు ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ఒకరిని ఒకరు బలపరచుకోవాలి. తిట్టుకోవటం తోటి సమస్య సాల్వ్ కాదు, ఒకవేళ తిట్లు మొదలైతే వారితో ఆగదు, ఇంటి వారికి వెళ్ళుద్ది, ఇంటి నుండి వంశము దాకా వెళ్ళుద్ది. ఏమంటాడు, ఇంటి వాళ్ళందరూ ఇంతే అంటాడు, లేదా మీ వంశమే ఇంతే అంటాడు. వాళ్ళు అయిపోయారు, ఇంటి వాళ్ళు అయిపోయారు, వంశాలు దాకా మోతారు. ఏమండి, వంశాలను కూడా చూసి వచ్చారా వీళ్ళు? సమస్య ఎవరిది? వాళ్ళది, భార్య భర్తల సమస్య. ఎక్కడ తిట్టుకుంటారు పోయి? తప్పు తప్పు తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలు అందరికీ వస్తాయి, కానీ అర్థం చేసుకుంటే కూడి నడవాలనుకున్నాం కాబట్టి, భవిష్యత్తులో ముందుకు సాగిపోవాలనుకున్నాం కాబట్టి, కుటుంబాన్ని కట్టుకోవాలనుకున్నాం కాబట్టి, నీవు సమ్మతించాలి ఒకరి అభిప్రాయానికి ఒకరు. అలాగే ఒకరి అభిప్రాయాలను ఒకరు తీసుకోవాలి, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. పడిపోయిన వ్యక్తిని తిరిగితే ప్రయోజనం లేదు, పర్వాలేదు దేవుడు మనకు తోడుగా వచ్చాడు, దిగులు పడకు అని చెప్పేటువంటి ఒక చిన్న మాట ఎంత మనోధైర్యాన్ని ఇస్తుందో. ఒకవేళ భర్త బయట పరిస్థితుల వలన ఇబ్బందులు పడుతున్నప్పుడు భార్య అండగా నిలబడితే వచ్చే ధైర్యము మిగిలిన వారు ఎంతమంది అండగా నిలబడినా రాదండి, రాదు రాదు. భార్య కనుక పర్వాలేదు నేను నిన్ను చూసుకుంటాను, నేను నీకు తోడుగా వచ్చాను, ప్రభు మనకు తోడుగా వచ్చాడు, మనం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పేటువంటి ఆ ధైర్యపు మాట ఎంత అద్భుతమైనటువంటి బలాన్ని ఇస్తుందంటే భర్తకి అద్భుతమైన బలాన్ని ఇస్తుంది. అవునా? రేపు పొద్దున నీవు ఒకటి కాదు, ఈయన ఒకటి కాదు, మీ ఇద్దరు కలిపితేనే ఒకటి. అర్థమైందా? పై భాగము ఒకటో నెంబరు సామాన్యంగా రాసినప్పుడు మొత్తం ఒక గీత చెప్తారు, పెళ్లిలో అట్లా గీతానికి వీళ్ళే పైన క్రౌన్ లాగా ఒకటి పెట్టాలి, కింద పేరు లాగా కింద ఒక గీత అడ్డగా గీయాలి, అది ఒకటి. కింద భాగం పై భాగమేమో వస్తా,
కింద బేసు సరిగ్గా ఉంటే పైన కిరీటం బాగుంటుంది, కింద బేసు సరిగ్గా లేకపోతే పైన కిరీటం బాగోదు. అరే రా నాని, ఇట్లా నాని, ఇట్లా ఇదిగో అన్న ఫోటో చేస్తాడు కానీ ఓకే. చూసుకోవచ్చు మొత్తం చూసా బాగా ఉందా? అడుగుతున్నారా చాలా మంది, ఏం పేరు ముందు నన్ను అల్లాడుతున్నారు, ముందు అడుగుతున్నారు చాలా మంది అడుగుతున్నారు. అన్నీ చేసాను అన్నీ. అర్థమవుతుందంటే బయటకు వచ్చినప్పుడు ఏంది ఇది అని తెలియాలండి, పెళ్ళని తెలియాలి కదా. ఇప్పుడే ఇప్పుడే చూపించి కనబడేదే దాన్ని చూపించి ఇప్పుడే. మీ ఇద్దరే సాల్వ్ చేసుకోవాలి. అమ్మా ఫోనులు లేవు, కుదరదండి. ఇప్పుడు రిజిస్టర్ అయ్యారు చేతులు మార్చేస్తాడు. నేనైతే ఒక మాట చెబుతాను అయ్యా, మీరు మీ తల్లిదండ్రులు అమ్మాయిని ఆయన చేతికి అప్పగించేశారు, అతను సమర్థుడని నమ్మి ఇక మీరు కలుగు చేసుకోవటానికి వీలు లేదు అంటాడు. అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా చెబుతానులేండి, పక్షపాతం లేదు నా దగ్గర. ఎప్పుడైతే కుటుంబాలు ఇన్వాల్వ్ అవుతాయో ఉన్న సమస్య పెద్దగా ఉంది. కనుక భార్యాభర్తల మధ్యకి ఎవరూ చూడకూడదు, అది స్టాండర్డ్ రూల్. భార్యాభర్తల మధ్యకి ఎవరు కూడా చూడకూడదు, అది తల్లిదండ్రులైనా కూడా. కనుక గొడవ వస్తే
అమ్మా లేదు, వస్తే అయ్యగారు లేదు, ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి, ప్రభువుని పిలుచుకోవాలి, సాల్వ్ అయిపోతుంది. మేము వచ్చామా, తల్లిదండ్రులు వచ్చారా, అది అర్థమైపోతుంది. కనుక దయచేసి మూడో వ్యక్తికి స్థానం ఇవ్వద్దు ప్రభువుకు తప్ప, అర్థమైందా? కనుక ప్రియమైన దేవుడు మీకారా, సమ్మతి కలిగినటువంటి మనసుతో జీవితాలను మొదలు పెట్టాలి. ఎప్పుడైతే అలా మొదలు పెడతావో మీ సమ్మతితో చక్కగా జరిగిపోతుంది మీ జీవితం, సంతోషకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, ప్రభు కలిగినటువంటి జీవితం, బిడలు కలిగిన జీవితం, ధనం కలిగిన జీవితం, అన్ని విధాలుగా ఆశీర్వదింపబడిన జీవితంగా కుటుంబ వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే మనుషులు కాదు ఏర్పాటు చేసింది, దాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ఆర్డర్డ్ బై గాడ్ అండ్ బ్లెస్డ్ బై గాడ్, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని చెప్పేసి ప్రభు ఆశీర్వదించాడు, దానిని కనపరిచాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. కానా విందులో ఆయన కూడా ఉండి ఆ సమస్యను తీర్చినటువంటి దేవుడు. మన కుటుంబ జీవితాల్లో కూడా ప్రభు ఉంటే మన సమస్యలన్నిటికీ ఆయన జయమిచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువును మాత్రం మూడో పేటగా చేర్చుకోవటం మర్చిపోవద్దు. దేవుడి మాటలు తన వెనుకడిలో బిడల వెనుకడిలో దీవించును గాక. మంచిది ప్రభు నందు ప్రియులారా, మరి చక్కని మాటలు మరి తెలియజేసినటువంటి దయసేవకులు తప్పులు, మరి సంతోష్ కుమారావు గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి సమయంలో మరి పాట మేరీ మేడం గారు టీచర్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామమును మహిమపరుస్తారు. దయచేసి మరి మేరీ మేడం గారు టీచర్ గారు ఎక్కడున్నా మరి స్థలంలోకి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మంచి సమయంలోకి వీళ్ళని మనం వచ్చున్నాం.
కదా, మరి మంచి సమయంలో కూర్చోకుండా మరి తెలుగు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ జరిగిన మరి రిజర్వ్ గారు మన పెద్దలు మోసయ్య గారికి చేతులకు అప్పగిస్తున్నారు. దయచేసి మన గ్రామ పేదలో మరి చౌదరి గారు మీ మధ్యలో ఉన్నారు, దయాసి మీద వస్తున్నారు. గౌరవ లేదు స్థానిక సంఘ పెద్దలు, దయచేసి స్థలంలో ఉన్నట్టయితే ఈ వివాహాన్ని జరిపించడానికి ఎలాంటి ఆక్షేపణలు లేవని ఒకసారి దయచేసి మన స్థానిక పెద్దలు ఈ స్థలంలోనికి రావాలి త్వరగా. గౌరవ నీరు స్థానిక సంఘ పెద్దలు అనగా సావల్యపుర స్థానిక సంఘ పెద్దలు, మీ అనుమతి తెలియజేసి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. సో ఒకళ్ళిద్దరు ముగ్గురు ఎక్కడైనా ఉంటే త్వరగా. రఘునంది ప్రియమైన గౌరవ నీరు స్థానిక సంఘ పెద్దలు మీకు మనం చేస్తూ ఆహ్వానిస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. స్థుతికి కారణభూతమైన మా గొప్ప దేవ మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకి తండ్రి, ఈ నామమునకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మీ వివాహము అన్ని విషయంలో ఘనమైన కనుక ఆ వివాహ కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండి మీరే మాట్లాడి మీరే ఘనత మహిళ ప్రభావం పొందమని ఇక్కడ చేరిన వారి గాని స్థానిక ఒక్కరిని పేరు పేరు దీవించి కాపాడమని క్రీస్తునామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డ పరిశుద్ధ లేఖనములో వాక్యం మన దేశ వినిపించారు. ఇద్దరు కలిసి ఏం చేయమన్నారండి? సమ్మతి అని చెప్పారు కదా. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము యెహోవా దేవునికి నమ్మకమైన వాడు, యెహోవా దేవుని నమ్మింది కనుక ఆయన నమ్మకమైన వాడు. ఆయన జతపరచబడిన సారా చాలా నమ్మకం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అబ్రహాము దేవునికి నమ్మకమైన వాడు, సారా కూడా అలాంటిది. కానీ కొన్ని విషయాలు వాడికి గర్భఫల ఈ విషయంలో అబ్రహాము సారాను బహుగా ప్రేమించాలి. అమ్మ దయచేసి ఎవరు గొడవ చేయొద్దు, 2 నిమిషాలు చెప్తాను. కాబట్టి అబ్రహాము కూడా యెహోవ దేవునికి నమ్మకమైనవాడని మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అది ఆది కాండము 15:4 చూడండి మీ తర్వాత. కాబట్టి ఆ పరిస్థితుల్లో అబ్రహాముకి సంతానం లేని కారణాన ఆమె ఒక మాట అన్నది, అయ్యా మీరు ఇంకొక వివాహం చేసుకుంటే ఆమెతో పాటు నాకు కూడా సంతానం వస్తుందని చెప్పి హాగరును జతపరచడానికి ఆమె ఇష్టపడ్డది. ఆమె మాటను అంగీకరించాడు అబ్రహాము. తర్వాత ఆమె గర్భవతి ఈ కుమారుని కనబడి ముందుగా సారా అబ్రహాముని అంటుంది, వెంటనే ఈమెను ఇక్కడి నుంచి అడవికి పంపించమన్నది. ఆమె ఉండటానికి వీలు లేదని చెప్పినప్పుడు అబ్రహాము సారా మాటలు విన్నాడు, విని హాగరును దూరపరిచాడు. తీసుకురండి. దేవుని బిడ్డారా, అంత నమ్మకమైన అబ్రహాము కూడా భార్య సారా మాటలు విని ఆ హాగరును దూరపరిచాడు. ఆ పరిస్థితుల్లో అబ్రహాము సారా మాటలు వినకపోతే ఆ కుటుంబము ఇంకొక రకంగా మారేది. కాబట్టి ప్రతి కార్యేషు మంత్రి కరుణేశు కాశి భోగేశు మాట్లాడాలని చెప్పారు. కాబట్టి భార్య మాటలు భర్త వినాలా, భర్త మాటలు భార్య కూడా వినాలి. వేదంలో కూడా అబ్రహాము ఎంత గొప్పవాడైనా భార్య మాటలు విని ఆగలను తెచ్చుకున్నాడు, మరలా విడిచిపెట్టు యెహోవా దేవునికి. అయితే ఇప్పుడు కూడా కొన్ని పరిస్థితుల్లో భార్య మాటలు భర్త వినాలి, ఎంత నమ్మకమైన ఆ భార్య ఆయన్ని గౌరవిస్తుంది. అందుకని చివరి మాట అసలు మీకు జ్ఞాపకం చేస్తున్నా, సారాని ఏమంటారు, చాలా కయ్యాడి చెప్తున్నా. సో అంతాది కూడా ఆ మాట కదా, అబ్రహాము విన్నాడు, ఆ మాట విని తెచ్చుకున్నాడు, గర్భవతిని విడిచిపెట్టాడు. రెండవది యెహోవా దేవునికి నమ్మకమైన వాడు అని చెప్పడానికి యెహోవా దేవునికి ఒప్పుకున్న ప్రకారం యెహోవా దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. అందుకని ఏమంటుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని అన్నాడు. సో కాబట్టి ఆ విధమైన మాటలు వచ్చినప్పుడు యెహోవా దేవుని నమ్మిన ఈ అబ్రహాము భార్య మాట విని ఆ కుటుంబాన్ని ఎంతగానో యెహోవా దేవుని సంబంధించుకున్నా. ప్రియమైన దేవుని విడారా, నేను ఎందుకు విషయం జ్ఞాపకం చెప్పినట్టే, భార్యేషు మంచి భార్య భర్త మాటలు భార్య వినాలా, భార్య మాటలు భర్త వినాలి. అప్పుడే ఆ కుటుంబము కాకపోతే మీరైనా చదివింది 128 కాబట్టి అలాంటి గొప్ప భాగ్యము దేవుడికి ఇస్తారు కనుక భార్య ఒకరి మాటలు ఒకరు విని ఆ కుటుంబంతో చేసినప్పుడే ఆ కుటుంబము అభివృద్ధిపరిచి శాఖోపశాఖలుగా అభివృద్ధిపరచబడుతుంది. అలాంటి అభివృద్ధి పరచడానికి
నేను చాలా మాటలు అభిమానులు ఉన్నట్టుగా నేను మాటలు మాటలు నేను ఉండడానికి దేవుడి గొప్ప అవకాశం నేను ఉపయోగించుకుంటున్నాక ప్రార్థన చేసుకొని వివాహ కార్యక్రమం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప దేవ మోహన్మతిగా ఈ పరిశుద్ధ నామను సాధిస్తూ చెల్లించుకుంటూ ఇదిగో నీ నామం పేరిట నూతన మృదులు జతపరచవచ్చు. మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు తెలుస్తూ ఈ కార్యక్రమంలో మాకు మీరు తోడుగా ఉండి జరిగించి మీరే మహిమ పొందమని వీళ్ళని దీవించమని యేసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గౌరవ నీధి స్థానిక సంఘ పెద్దలు మరి వివాహాన్ని జరిపించడానికి మీ ఆక్షేపణలు ఏమైనా మీ సమస్య తెలియపెట్టినట్లయితే కార్యక్రమం జరిపించుకుందాం. సమయం చాలా అయిపోయింది. మంచిదండి, మీరు ఒకసారి లేచి నిలబడతారా? నేను పెళ్లి కుమారి వినయ్ కుమార్. వినయ్ కుమార్ వినయ్ కుమార్ రజని నీ భార్యగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. రజని రవి కుమార్ వినయ్ కుమార్ ఇష్టపడుతున్నాడు. నువ్వేదో ఇష్టపడి ఈ వివాహానికి వేదిక వచ్చారు కాబట్టి మరి పరిస్థితి వివాహము యథావిధిగా జరిపిస్తున్నాం. మరి ఇక్కడ వినయ్ కుమార్ యొక్క నాన్నగారు వచ్చి వారి చేతులు పట్టించండి. గారు నాన్నగారు పొదరాయన చిన్న ఆయన మేనమావడు ఎవరైనా వచ్చి వారి చేతులు కలిసినట్టుగా ముందుగా అమ్మాయి తర్ పెళ్లికి మాత్రం వాళ్ళ నాన్నగారు కానీ పొదనాయన చిన్న ఆయన ఎవరైనా వచ్చి వారి చేతులు కలపవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. అమ్మాయి తరఫున రండి. అమ్మాయి కూర్చే దిస్తూ మా అమ్మాయి కూర్చోండి. అమ్మాయి మీకు నేను వినయ్ కుమార్ కూడా ఇష్టమేనా? ఇష్టమేనండి. దేవుని పరిశుద్ధ చెప్పున వినయం చెప్పున కుమారుకు వినయ్ కుమారుకు పెళ్లి భార్యనుగా అప్పగించున్నాను. అప్పగించుతున్నాను. దేవుడి గొప్ప వాక్యం దీవించిన వచ్చేస్తున్నారు.
అనిపించేవాడు. మీ నాన్న చెప్పడానికి ఇష్టపడుతున్నా. దేవుని పరిశుద్ధులని చెప్పిన దేవుని పరిశుద్ధులని చెప్పిన రజనీకి రజనీకి వినోద కుమారుడు వినోద కుమారుని వినయ కుమారుని వినయ కుమారుని వెళ్ళి భర్తగా నీకు అప్పచెబుతున్నాను. రైట్ దేవుడు ఆచరించిన కాక ఆమె వినయకుమార్ పరిశుద్ధంగా చిత్రకూడని ఎదురుని నీ భారీగా తీసుకోవడానికి నేను ఇష్టపడుతున్నానా? ఇష్టపడుతున్నాను. ఇప్పుడు రజనీ వల్ల తీరుకోవాలి. ఉడినడానికి ఇష్టం లేకుండా చేయడానికి నేను ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. నేను చెప్తున్నాను రజని దేవుని పరిశుద్ధం నేను చెప్పిన పరిశుద్ధంగా చెప్పకూడని ఈ పురుషుని రజని వినయ కుమారిని ఈ భక్తిగా ఇష్టపడుతున్నారా? కలిమి ఎందును లేని ఎందును వ్యాధి ఆరోగ్యమని వింటున్నాక మీ నిరువు జీవించే జీవితకాలం అంత వినోదికి నీవు ఖాళీగా ఉంటావా? దేవుని విశుద్ధ పరిశుద్ధ నిర్ణయము చెప్పిన నిర్ణయము చెప్పు మేలుకైనను మేలుకైనను ఊరికైనను ఏడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి వ్యాధి ఆరోగ్యమందు ప్రేమించి సంరక్షించడకై నా పెళ్లి భార్యనిగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచు జీవితకాలం వరకు. నీకు అనుకూలంగా ఉంటున్నారా? నేను చెప్పాను చెప్పండి. వినోద కుమారు నిన్ను వినయ కుమారు నిన్ను ఇది మొదలుకొని దేవుని నేను చెప్పిన చేసుకొచ్చున్నాను. ఇది చూపున జరిగింది దేవుని ఎదుటను సంఘ పెద్దను పాస్టర్ గారి ఎదుటను ప్రమాణము చేస్తున్నాను. జీవితకాలం వివాహానికి మరి చెప్పు వివాహం అయింది చెప్పడానికి
వాళ్ళు ఎవరు అసలు లెక్క కూడా చేయట్లే మనం మనం లెక్క చేసుకోదరా ఎత్త పెట్టి ఎత్త పెట్టి కానీ దయచేసి అక్షింతలు పంచండి, పిల్లవాడిని అక్షింతలు పంచండి, అందరికి అక్షింతలు పంచండి దయచేసి. త్వరగా త్వరగా ముందు అక్కడికి తీసుకెళ్ళండి జనాలకు. త్వరగా వెళ్ళి జనాలకు ఇవ్వండి. విజయ్ అక్షింతలు త్వరగా జనాలకు పంచండి. అక్షింతలు ఇవ్వండి అందరికి. ఇంకొక ఎవరు వచ్చినట్టయితే ఏం
ఇంద్రియ కుమార Thank you.
పెళ్లి కుమార్తె మేనమామలు అమ్మాయిని దీవించి సిక్కు పెట్టింది. పెళ్లి కుమార్తె మేనమామలు అమ్మాయిని దీవిస్తూ ఇద్దరు భార్య భర్తలు కూడా వచ్చి సిక్కు పెట్టవచ్చునండి. పల్లూరి పోతారంట ఉండదు ఒక గాలి ఉంది జరిగి జరిగేది తిరుగు ఏడా అది కొంచెం లూజ్ చేయరా అదే Thank you.
స్థానికి పంచినప్పుడున్నా మరి ప్రయాసం దగ్గరికి రావాలి. అలాగనే మరి దయచేసి మరి మన స్థానిక పెద్దలు ముట్లూరు సుగంధరావు గారు, ముట్లూరు రామయ్య గారు, ముట్లూరు రవి గారు వారి వివాహ వేదిక మీద రావాల్సిందిగా ప్రభుత్వానికి వారిని ఆహ్వానిస్తున్నాము. మా స్థానిక పెద్దలు గౌరవనీయులు, మీరు ఎక్కడున్నా ఈ స్థానంలోకి రావాలి. ఎట్లా ఉపయోగపడుతుంది మా తెలియలేదు. వాడు వాడిగా వాడు ఆడగలాగా వాళ్ళిద్దరు మంచి పనులు అనమాట. దయచేసి ఫొటోస్ కొంచెం ఆగండి, ఎందుకంటే ముందు చేంజ్ చేయించాలి వచ్చింది మా ద్వారా. చూడకి దగ్గర రాబోయే పర్వాలేదు, ఆ సైడ్ లో చాలు. ఇదిగో బాబు మిమ్మల్ని పిలుస్తారు చెప్పండి. పెళ్లి కుమారునికి అత్తగారి చెప్పినటువంటి కట్నం ఇంకా ఏమైనా ఇవ్వాల్సిందా? మనుషులుగా ఇచ్చిన ఛాయిస్ ఉంటాయి కదా, అవన్నీ మీకు ముందుగా లేదా చందు మాట్లాడుతున్నా?
అదే కెమెరా అంటే లెక్కలు తేడా చూసారా మళ్ళీ వినాయ్ నేను వేసుకుని పోయాను.